శ్రావణ పౌర్ణమి నుంచి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ రాశివారికి రాజయోగం పడుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికొస్తుంది అధిక ధన లాభం కనిపిస్తోంది అనుకున్న పనులన్నింటినీ కూడా దాదాపు పూర్తి చేస్తారు బంధుమిత్రులు సహాయపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది ప్రయాణాలు లాభిస్తాయి వృషభం ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కొత్త వస్తువులు కొంటారు మిథునం ఉద్యోగస్తులకైతే మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంకా ఉద్యోగ వ్యాపార రంగాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు చాలా వరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది బంధువులు కొందరు అపనిందలు వేస్తారు ఆరోగ్యానికి ఢోకా లేదు కర్కాటకం ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి ఆటంకాలు ఎదురైనా చాలా వరకు పనులు పూర్తవుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఒక కుటుంబ సమస్య కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి పెళ్లి సంబంధం పెండింగ్లో పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త సింహరాశి ప్రస్తుతం అన్ని విధాలా మీకు మంచి కాలం నడుస్తోంది సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి సంతానం గురించి శుభవార్తలు వింటారు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అనుకోని లాభాలున్నాయి కన్యా రాశి గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంటా బయట సమస్యలున్నా కూడా ముందుకు దూసుకువెళ్ళిపోతారు అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఎదుగుదలకు వీలైన సమయం ఇది ఇప్పుడు తలపెట్టిన పనులు విజయాన్నిస్తాయి తులారాశి తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు ఇంటా బయట సమస్యలు ఎదురవుతున్నా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ప్రయత్నిస్తే మీ కోరిక నెరవేరుతుంది ఉద్యోగ వ్యాపార రంగాల వారి విషయం తీసుకుంటే లాభసాటి ఫలితాలు సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా సలహాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలని పొందుతారు వృశ్చిక రాశి అవసరాలకు ధన సహాయం అందుతుంది కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాల వారికి విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది కొన్ని వ్యక్తిగత కార్యాల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి మంచి శుభవార్తలు వింటారు ధనస్సు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ కుటుంబ పరంగా చూసుకుంటే మధ్య మధ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకోండి పాజిటివ్గా ఉండండి అభివృద్ధిపైనే దృష్టి నిలపండి అంతా మీరు ఆశించిన విధంగానే జరుగుతుంది తలచిన పనులు కూడా చాలా వరకు నెరవేరుతాయి మకరం ఉద్యోగ వృత్తి వ్యాపార రంగం ఇలా అన్ని రంగాలు కూడా అనుకూలంగా ఉంది మంచి కాలం నడుస్తోంది అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు సంకల్ప బలం బాగుంది బంధుమిత్రులతోటి అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది కుంభరాశి ఉద్యోగస్తులకైతే గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి అనుకూలమైన కాలం నడుస్తోంది సొంత నిర్ణయాలు స్వయం కృషి ఇస్తాయి ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం కనిపిస్తోంది వ్యాపారస్తులకైతే ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు ఆరోగ్యం పర్వాలేదు మీనరాశి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పురోగతికి కాలం అనుకూలంగా ఉంది ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది గృహ లాభం వాహన యోగం ఉన్నాయి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి